శాతం స్థాయికి వచ్చింది. ప్రపంచంలో బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఇవాళ చైనా, ప్రపంచంలో బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ చైనా, ప్రపంచంలో బిగ్గెస్ట్ ఫారినర్స్ ఇంట్రడ్యూస్ ఉంది చైనా, ప్రపంచంలో బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ చైనా, ప్రపంచంలో లాంగెస్ట్ పీరియడ్ హై ఎకనామిక్ గ్రోత్ చైనా. మనం నెంబర్ వన్ కాబట్టి మాత్రంలో చైనా దాటేసి పాపులేషన్ ఇంకో 4 ఏళ్లలో మనం చైనా దాటి పాపులేషన్ మాత్రం మనం అవుతాము. అదే ఇండియాలో ఎక్కువ యువతం ఇండియాలో, ప్రపంచం మొత్తం మనం పనిచేసే వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువ జనాభా ఉంది ఇండియాలో. తెలుగుపాట్లు తక్కువ లేదు, తల్లిదండ్రులు తాగానే తక్కువ లేదు, కానీ 20 ఏళ్లలో మన దేశంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి తెలుసా? ఎవరిని చెప్తారా? 20 కోట్లు చైనాలో వస్తే మన దేశం ఎన్ని వచ్చినాయి తెలుసా? 20 ఏళ్లలో 20 లక్షలు వచ్చింది. 20 లక్షలు వచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉద్యోగాలు, 20 కోట్ల ఉద్యోగాలను మనం సృష్టిస్తే 20 లక్షల ఉద్యోగాలు 20 ఏళ్లలో మనల్ని సృష్టించాలి. ఇంకా మన కింద పోతామా పైకి పోతామా? చైనా కొన్ని అవకాశాలు మనకుంది, అంతకంటే ఎక్కువ అవసరం ఉంది. ప్రతి ఏడాది ఈ దేశంలో 1.2 కోట్ల మంది యువత ఉపాధి కోసం సిద్ధమని పనిచేస్తాం. కండంలో శక్తి ఉంది, తెలివితేటలు ఉన్నాయి, బ్రహ్మగా నేరు పనిచేస్తాం, ఆదాయాలు పెంచుకుంటాం, మాకు ఉపాధి అని అడుగుతున్నారు. కానీ దుర్మార్గులు పుణ్యవాణి, పరిశ్రమ పెట్టాలంటే కరెంట్ కావాలంటే కరెంట్ లేదు, భూమి కావాలంటే లంచం ఇస్తే భూమి ఇస్తాం మిగతా వాడికి లేదు, నీళ్లు కావాలంటే నీళ్లు లేవు, లైసెన్స్ కావాలంటే లంచం ఇస్తే లైసెన్స్.